హాయ్ హావ్ గుడ్ డే టు ఆల్ ఆఫ్ యూ నా పేరు సుశీల అండి షాప్ పేరు గార్జియస్ టీచర్స్ అండి ఛానల్ పేరు వచ్చి సుశీల ఫ్యాషన్ పాయింట్ మా షాప్ విజయవాడలో ఉందండి టెన్ ఇయర్స్ నుంచి పాత ఐదో నెంబర్ రోడ్డు ఐటీఐ బస్ స్టాప్ దగ్గర అండి అంటే ఇది సిద్ధార్థ అకాడమీకి దగ్గర కేకేఆర్ గౌతమ్ స్కూల్ రోడ్ అండి ఇది అమ్మ కళ్యాణ్ మంటపం కూడా రెండు నిమిషాల దూరంలోనే ఉంటుందండి సో వీటిల్లో ఏదైనా మీరు ల్యాండ్ మార్క్గా తీసుకోవచ్చు అనమాట మా ప్రీవియస్ వీడియోలో ఒకసారి చూడండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఇప్పుడే కొత్తగా కనుక ఈ వీడియోని చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే మా ప్రీవియస్ వీడియోలో మా కలెక్షన్ కూడా చూడండి అలాంటివి ఏమైనా కావాలి అంటే మా దగ్గర ఉన్నట్లయితే మేము మీకు ఇస్తామన్నమాట సో మా కొరియర్ ఫెసిలిటీ ఏ ఏరియాకైనా సరే కొరియర్ ఇస్తాము అది ఏ ఆ ఏరియాలో కొరియర్ ఫెసిలిటీ లేదు అంటే గవర్నమెంట్ పోస్ట్ ద్వారా అయినా పంపిస్తాం మాకు ఆర్డర్ ఎలా చేయాలండి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మీకు గూగుల్ పే ఫోన్పే నెంబర్ ఉంటుంది లేదు బ్యాంక్ డీటెయిల్స్ కావాలి అంటే కూడా బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇస్తాము స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీకు ఏ శారీ కావాలో అది స్క్రీన్షాట్ లేదా ఆ శారీ నెంబర్ నెంబర్ మెన్షన్ చేసి ఈ శారీ అవైలబుల్గా ఉందా పదో నెంబర్ శారీ అవైలబుల్గా ఉందా లేదా పదకొండో నెంబర్ అవైలబుల్లా లేదా అలా మీరు పంపించినట్లయితే మేము మెసేజ్ పెడతాము అవైలబుల్ అంటే కనుక అడ్రస్ పెట్టండి స్క్రీన్ షాట్ అమౌంట్ వేసింది స్క్రీన్ షాట్ పెట్టండి ఓకే అండి ఈరోజు ఈ వీడియోలో ఇవన్నీ కూడా మట్కా సిల్క్ అండి అంటే వచ్చేది సమ్మర్ కాబట్టి ఇది చాలా కూల్గా ఉంటుంది మట్కా సిల్క్ అనగానే సిల్క్ ఫ్యాబ్రిక్ అని మీరు అనుకోవద్దు కాటన్ మిక్సింగ్ అనమాట చాలా మెత్తగా ఒంటికి హాయిగా లైట్ వెయిట్గా మాత్రము కూడా ఇరిటేషన్ అనేది లేని లేకుండా అనమాట ఈ సారీ ఇది ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ సారీ ఉంటుంది ఒకసారి డిజైన్స్ చూద్దాం ఇదండి సారీ సారీ ఎలా ఉంటుంది ఇదంతా కూడా బ్రౌన్ కలర్ బ్రౌన్ కలర్ వుడ్ కలర్ అనమాట డార్క్ వుడ్ కలర్లో ఉంది ఇదంతా కూడా బాతిక్ అండి బాతిక్తో చేయటం జరిగిందనమాట ఇది పళ్ళు వచ్చింది ఇది షిబోరియలా ఉందండి ఇది షిబోరి ఇట్లా ఉంది ఈ అంచు ఈ అంచు జరియేమో గుచ్చుకుంటుందేమో అన్న ఫీలింగ్ వద్దండి ఇదంతా కూడా థ్రెడ్తో ఇచ్చారండి ఇదంతా కూడా థ్రెడ్ వీవింగ్ అనమాట థ్రెడ్తో తయారు చేస్తారు కాబట్టి చాలా మెత్తగా ఉంటుంది క్లాత్ చాలా ఇట్లా పట్టుకుంటే ఫ్లెక్సిబిలిటీ ఉందన్నమాట కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట శారీ క్యారీయింగ్ ఈజీ మీరు శారీ కట్టుకుంటే క్యారింగ్ ఈజీగా ఉండాలండి ఫస్ట్ చిన్నపిల్లల్ని ఎత్తుకుంటే వాళ్ళకి ఇది గుచ్చుకున్నట్టు ఉండకూడదు చాలా సాఫ్ట్గా ఉండాలన్నమాట ఈ క్లాత్ అనేది ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ దీనిలో ఉందన్నమాట క్లాత్ తయారీ విధానం అది ఇది పళ్ళు ఇలా ఉంటుంది ఇట్లా ఉంటుంది దీని మీద షిబోరీ డార్క్ కలర్ షిబోరీ ఇచ్చారు వుడ్ కలర్ మీద ఇది కాఫీ కలర్స్ షిబోరీ ఇచ్చారండి ఇది వచ్చి బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చి హ్యాండ్స్కి ఇలా వస్తుంది బాడీ ఇలా ఉందండి సో ఇది ఇది ఈ ఈ ఫ్యాబ్రిక్ అనేది చాలా చక్కగా హ్యాపీగా ఉంది చాలా మెత్తగా స్మూత్గా ఉందండి ఇది చాలా బాగుందనమాట దీనిలో ఉన్న కలర్స్ చూద్దామండి ఇంకేం కలర్స్ ఉన్నాయి ఇది ఇది లెవెండర్ అండి ఇది లెవెండర్ వైలెట్ షేడ్గా ఉంది పర్పుల్ షేడ్గా ఉందండి లెవెండర్ కాదు పర్పుల్ షేడ్ వచ్చింది వైలెట్ దీని మీద డార్క్ వైలెట్ లాంటిది ఇక్కడ షిబోరి ఇవ్వటం జరిగింది దాని మీద ఇది బాతికి తింటండి పళ్ళు అనేది ఇలా ఉంటుంది పళ్ళుల్లో ఈ లైన్స్ ఉంటాయండి దీన్ని బట్టి మీరు చెప్పి చూసుకోవచ్చు ఇట్లాంటి లైన్స్ కనుక ఉన్నాయి అంటే ఇది ఏ ఫ్యాబ్రిక్ దీని ఫినిషింగ్ ఎలా ఉంటుందో మీరు దీన్ని బట్టి అర్థమైపోద్ది అనమాట ఎంతో మునుపు చూపించిన చందేరి కాటన్ వాటికి ఇలాంటి లైన్స్ ఉండవండి ఇది వచ్చి లెనిన్ అనుకుంటారు ఇది లెనిన్ కూడా కాదండి లెనిన్ వచ్చి మనకి కొంచెం మధ్యలో ఖాళీలుగా ఉంటుంది పోగుకి పోగి ఇది అలాంటి లెనిన్ కాదు ఇది వచ్చి మక్కా సిల్క్ అండి చాలా కాటన్ మిక్సింగ్ అనమాట చాలా హ్యాపీగా కంఫర్టబుల్గా ఉందనమాట దీనిలో బ్లౌజ్ వచ్చి ఇలా ప్లెయిన్ వస్తుందండి ఇది బ్లౌజ్ వస్తుంది ఇట్లా సో ఇది దీనిలో ప్రింట్లో చూడండి ప్రింట్లో ఇలా రౌండ్స్ వచ్చింది అనమాట ఇది ఈ ప్రింట్ వచ్చి రౌండ్స్ ఇప్పుడు ఈ దీనిలోనే ఇంకొక కలర్ చూపిస్తాం దానిలో ఈ మోటివ్స్ వచ్చి రౌండ్ రాదు ఫ్లవర్ షేప్ వస్తుందండి ఇదనమాట ఇది ఫ్లవర్ షేప్ వచ్చిందండి దీనిలో మోటివ్స్ ఫ్లవర్ షేప్ వచ్చింది ఇది వైలెట్ వైలెట్ మీద ఇట్లా వచ్చింది పళ్ళు చూడండి పళ్ళు చాలా అందంగా ఇలా డైమండ్స్ లాగా డిజైన్ చేశారు సో పళ్ళు దీనికి చాలా అందంగా ఉందండి ఈ మోటివ్స్ అంతేకాకుండా ఈ అంచు కూడా ఇందాక చూపించిన దానికి దీనికి డిజైన్ చూడండి ఈ అంచు కూడా చాలా చక్కగా ఉందన్నమాట బార్డర్ చక్క చిన్న బార్డర్గా వచ్చి బాగుంది ఈ అంచు జరి కాదు కాబట్టి మీకు కట్టుకున్నప్పుడు గుచ్చుకునే ఫీలింగ్ అయితే రాదు దీనిలో బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వస్తుంది అనమాట ఇట్లా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్కి బాతిక్ ప్రింట్ వస్తుందండి సో నెక్స్ట్ వచ్చి రెడ్ అండి మంచి రెడ్ రెడ్కి డార్క్ మెరూన్ రెడ్ ఏమో షిబోరీ ఇచ్చారండి టూ షేడ్స్ వస్తుంది ఇది ఫ్లవర్ మోటిఫ్ అండి ఫ్లవర్ మోటివ్స్ అన్నిటికీ కూడా పళ్ళులో ఇలా డైమండ్ డిజైన్ వస్తుందనమాట సో ఇది చాలా బాగుంది ఈ కలర్ కూడా ఈ రెడ్ కూడా ఇది డైబుల్ కాబట్టి ఇది వే ఇది డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఈ రెడ్ ఇందులో ఈ ఫ్యాబ్రిక్లో రెడ్ డిఫరెంట్గా ఉంటుంది అదే చందేరిలోకి వచ్చి మీకు సింగార్ కుంకుమ రెడ్ వస్తుంది కానీ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి రెడ్ ఇది టమాటా పింక్ రెడ్ అనమాట ఈ షేడ్ టమాటా పింక్ రెడ్ చాలా బాగుంటుంది మెరూన్ కాంబినేషన్ ఇచ్చారు బ్లౌజ్ వచ్చి దీనిలో ఈ ప్లెయిన్ వస్తుందండి ఇట్లా ప్లెయిన్ వస్తుంది అన్నమాట బ్లౌజ్ ఇవి చాలామంది ఆఫీస్ పర్పస్కి బాగుంటాయండి వర్కింగ్ ఉమెన్స్కి చాలా ఎలిగెంట్గా ఉంటుంది అనమాట అంటే డిజైన్ ఈ ఫ్యాబ్రిక్ రిచ్నెస్ వస్తుందండి కొంచెం కాస్ట్లీ ఫ్యాబ్రిక్ లుకింగ్ ఉంటుంది సో ఇది వచ్చేసి రౌండ్స్ ఇచ్చాడు ఇక్కడ మోటివ్స్ రౌండ్స్ మోటివ్స్ వచ్చినప్పుడల్లా పళ్ళులో ఇలా లైన్స్ ఉంటాయన్నమాట ఈ లైన్స్ డిజైన్ ఇట్లా నిలువుగా లైన్స్ ఉన్నాయి ఇది వచ్చి డెనిమ్ బ్లూ అంటారు చూడండి డెనిమ్ బ్లూకి నావీ బ్లూ షిబోరీ ఇవ్వటం జరిగింది దీనిలో పళ్ళు వచ్చి ఇట్లా ఉంటుందండి పళ్ళు ఇద బ్లౌజ్ ఇదండి ఎట్లా ఉంటుంది ఇందాక కూడా చూసారండి ఈ కలరు కనకాంబరం రెడ్ అన్నాను ఇందాక చూసిన దానిలో వచ్చి ఫ్లవర్ మోటిఫ్ అండి ఇది వచ్చి రౌండ్ మోటిఫ్స్ వచ్చినాయి ఈ కలర్ కాంబో అనేది చాలా బాగుంటుంది అనమాట దీనికి కూడా పళ్ళు ఇలా స్ట్రైప్స్ ఇవ్వటం జరిగింది క్లాత్ అనేది ఇట్లా చక్కగా బాగుంది ఫీల్ బాగుంటుందండి వేసుకుంటే కూడా మనకి ఫీలింగ్ బాగుండాలి చీర కట్టుకున్న తర్వాత ఎప్పుడు ఇంటికెళ్ళి తీసేయాలా బాబోయ్ కంఫర్టబుల్గా లేదు అన్న ఫీలింగ్ లేకుండా ఉన్నప్పుడు రోజంతా కూడా శారీలో హ్యాపీగా మీరు చేసే వర్క్లో మీరు ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వగలుగుతారు వేసుకున్న పట్ల కూడా మనకు కంఫర్టబుల్గా ఉండాలన్నమాట సో ఇది చాలా ఫ్లెక్సిబిలిటీగా మనకి కంఫర్టబుల్ ఫీలింగ్ ఇస్తుంది ఈ క్లాత్ ఇది బ్లౌజ్ అండి పళ్ళు చేతికి హ్యాండ్స్కి ఇలా వస్తుందండి శారీ అంతా ఇలా ఉందండి వీటిలో కలర్స్ పోయేదేమీ లేదండి ఇది వచ్చి వుడ్ కలర్ అండి బాగా డార్క్ మస్టర్డ్ అనమాట డార్క్ మస్టర్డ్కి కాఫీ కలర్ కాఫీ పొడిర్ కలరు షీబోరి ఇవ్వటం జరిగింది రౌండ్స్ మోటిఫ్ అండి ఇది ఫ్లవర్స్లో డిఫరెన్స్ చూసుకోండి కొన్నిట్లోనేమో మోటిఫ్స్లో ఫ్లవర్స్ ఇవ్వటం జరిగింది కొన్నిటికేమో రౌండ్స్ ఇవ్వటం జరిగింది మీకు ఫ్లవర్స్ ఇష్టమైతే ఫ్లవర్స్ సెలెక్ట్ చేసుకోండి రౌండ్ ఇష్టమైతే రౌండ్ సెలెక్ట్ చేసుకోండి ఏది సెలెక్ట్ చేసుకున్నా ప్రతి కలర్లో కూడా అది చాలా వెరైటీగా డిఫరెంట్గా అందంగా ఉందనమాట సో ఇది ఇది ఇట్లా పళ్ళు ఎలా ఉంటుందండి ఇది బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ ఎలా వస్తుందన్నమాట బ్లౌజ్ ఎలా వస్తుంది ఇది సారీ ఎలా ఉందండి ఇది కూడా డెనిమ్ బ్లూ అండి ఇందాక రౌండ్ మోటిఫ్స్ వచ్చినాయి ఇది వచ్చి ఫ్లవర్ మోటిఫ్ అండి ఇదంతా కూడా ఫ్లవర్ మోటిఫ్ ఇవ్వటం జరిగింది ఇది వచ్చి పళ్ళులో ఇలా ఉందండి డైమండ్స్ డైమండ్స్గా ఉందన్నమాట క్లాత్ చాలా స్మూత్గా ఉంది ఒకటి ఆర్డర్ చేసి శాంపిల్ చూసుకోండి బాగున్నాయంటే ఇంకా రెండు మూడు కలర్స్లో రెండు మూడు డిజైన్స్లో మీరు తీసుకోవచ్చు దగ్గర వాళ్ళు అయితే వీడియో చూసిన రోజునే రండి తర్వాత కొంచెం ఒక్కొక్క కొంతమంది లేటుగా వచ్చినప్పుడు సేమ్ శారీస్ అవైలబిలిటీ షాప్లో ఉండట్లేదు అనమాట సో మీరు వీడియో చూసిన వెంటనే మీరు అది పలానా అది కావాలి ఉంచండి అని చెప్పండి వచ్చి ఫ్యాబ్రిక్ చూసి మీరు తీసుకోవచ్చు కూడా మోటివ్స్ వచ్చి ఇలా ఫ్లవర్స్ ఉన్నాయండి ఇది పళ్ళు ఇలా ఉందండి ఇది కూడా డార్క్ మన రస్ట్ కలర్ లాంటిదండి బ్రౌన్ కలర్ లాగా ఉంది దీనిలో వచ్చి కాఫీ కలర్ షిబోరి ఇవ్వటం జరిగిందనమాట సో వీటిల్లోనే ఇంకొక ఐటమ్ ఏంటంటే ఇప్పుడు ఈ చూపించబోయే ఐటమ్లో షిబోరీ లేదండి అంటే కొంతమంది అనుకోవచ్చు అది కొంచెం గజిబిజిగా ఉందండి హడావుడిగా ఉంది మాకు అట్లా ఉండకూడదు ప్లెయిన్గా ఉండాలి మాకు కంఫర్టబుల్గా ఉంటుంది ఇలాంటి డిజైన్స్ అయితేనే మేము కడతాము అనుకున్న వాళ్ళకి ఈ డిజైన్స్ బాగా సూట్ అవుతాయి ఇందులో ఎక్కడ కూడా డబుల్ షేడ్ షిబోరి అనేది లేదు ఓన్లీ వైట్ కలర్ మోటివ్స్ ఉన్నాయి ఈ బ్లూ అనేది చాలా అందంగా ఉందండి ఇది లైట్ రత్నాబలి బ్లూ అనమాట పళ్ళు ఇలా వచ్చింది మీరు సారీ ఎట్లా చూసుకోండి ఇది సారీ దీనిలో బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది ప్లెయిను హ్యాండ్స్కి ఇట్లా వస్తుంది ఈ బ్లూ కలర్ కూడా ఇది క్లాత్ స్మూత్ ఈ ఫినిషింగ్ మీద చాలా కాస్ట్లీ లుక్లో ఉందండి బ్లూ కూడా దీనిలో ఇంకొక కలర్ అండి ఇది రస్ట్ కలర్గా ఉందండి మిర్చి రెడ్ కూడా కాదు అలాంటి డార్క్ రెడ్ కాదు రస్ట్ అండ్ మిర్చి రెడ్ కలిస్తే ఎలా ఉంటుందో అలాంటి కలర్ అనమాట ఈ సారీ అంచు వచ్చి ఇది థ్రెడ్ అనమాట థ్రెడ్ వీవింగ్లో వచ్చింది కాబట్టి ఇది మనకి మెత్తగా ఉంటుంది ఇక్కడ గుచ్చుకునేది ఏమి ఉండదండి జరి బార్డర్స్ జరి అదేం లేదు దీనిలో బ్లౌజ్ వచ్చేసేసి ప్లెయిన్ బ్లౌజ్కి హ్యాండ్స్ ఇలాగ వస్తుందండి సో నచ్చిన వాళ్ళు ఇందులో ఒకటి తీసుకోవచ్చు ఇంకోటి షిబోరి తీసుకోవచ్చు ఫ్యాబ్రిక్ని బట్టి ఇది వచ్చి బ్లాక్ కలర్ అండి బ్లాక్ మీద ఇది హాఫ్ వైట్ అండ్ కొంచెం లైట్ ఎల్లో మిక్సింగ్లో ఉందండి ఇది బాతిక్ అనమాట ఇట్లా బాతిక్ డిజైన్ ఇచ్చారు దానిలో కొంచెం ఎల్లో ఒకటి మెంతి ఎల్లో ఒకటి ఈ ఫ్లవర్స్ మధ్యన మనకి షేడింగ్ కనిపిస్తుంది అనమాట అంటే వీడియోలో మీకు కనిపిస్తుందో లేదో ఇది పళ్ళు అండి బ్లౌజ్ వచ్చి ఇట్లా ఉందండి బ్లౌజ్ ఇలా ప్లెయిన్ ఉండి హ్యాండ్స్కి ఇలా ఉంటుందండి ఇదండి సారీ దీనిలో ఇది కాఫీ పొడి కలర్ అండి కాఫీ కలర్ అంటారు కదా చక్కటి కాఫీ కలర్ అనమాట దీనిలో కూడా మోటివ్స్ ఉన్నాయి చక్కగా ఇలా ఉంది ఈ కలర్ ఇష్టపడే వాళ్ళకి ఇది ప్లెజెంట్గా ఉంది ఎక్కడ షిబోరి అనేది లేదు కాబట్టి మీకు కలర్ గజబిజుగానే ఏమీ ఉండదు ఇది చూడండి ఇది హ్యాండ్స్కి ఇలా వస్తుందండి బాడీకి ఇలా ఉంటుంది అనమాట ప్లెయిన్ ఇది ఒక కలర్ అండి ఇంకొక కలర్ ఉందండి ఇది మెరూన్ కలర్ అండి ఇది మెరూన్ కలర్లో వచ్చేసింది డార్క్ మెరూన్ అనమాట చూడండి డార్క్ మెరూన్ ఇది డార్క్ మెరూన్ అండి మెరూన్కి ఇది బాతిక్ ప్రింట్ ఇచ్చారు ఇది పళ్ళు అండి పళ్ళులో లైన్స్ ఉన్నాయి ఈ లైన్స్ని బట్టే మీకు ఇది తెలుస్తుంది అనమాట ఫ్యాబ్రిక్ ఏంటి అనేది ఇదేమో బాడీ అండ్ హ్యాండ్స్కి ఎట్లా ఇవ్వటం జరిగింది సో ఇవన్నీ కూడా రెగ్యులర్ యూస్కి సమ్మర్లో చెమట పీల్చే విధంగా గుచ్చుకోని విధంగా మీకు రెగ్యులర్ వాష్కి లో మెయింటెనెన్స్ లో బడ్జెట్ ఫుల్ సారీస్ అండి ఇవన్నీ కూడా వీటిలో మీకు ఏది నచ్చినా కింద మా నెంబర్ ఉంటుంది జీపే నెంబరు ఫోన్పే నెంబరు స్క్రీన్ మీద మా నెంబర్ ఉంది ఆ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి ఎన్నో నెంబర్ సారీ కావాలి అనేది దాన్ని బట్టి మేము మీకు కొరియర్ చేస్తామన్నమాట Fashion point is the destination point of your fashion dreams. Okay.